ఎల్ఆర్రెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రం మంజూరు చేయాలని టీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు కేంద్రం మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి శనివారం పంపిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. అందుబాటులో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కేంద్రం లేక 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక మధ్యలోనే మానేస్తున్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కేంద్రానికి వెళ్లి ఫెయిల్ అయిన సబ్జెక్ట్ పేపర్లను విద్యార్థులు రాయలేకపోతున్నారని అన్నారు. తిమ్మాపూర్, అల్మాష్పురం తదితర గ్రామాలలో మరి 10వ తరగతి వరకు ఉన్నాయి. అక్కడ మన మండలం నుంచి, వీనపల్లి మండలం నుంచి మొత్తం 609 మంది 2021 విద్యా సంవత్సరం పరీక్షలు రాయబోతున్నారు. మరి పరీక్షలల్లో 10వ తరగతి పరీక్షలల్లో కొందరు ఫెయిల్ అయితే మరి వాళ్ళకు ప్రైవేట్ సెంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువును మధ్యలోనే మానివేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కువ శాతం గిరిజన ప్రాంతం, వీర్నపల్లి మండలం కానీ ఎల్లారెడ్డిపేట మండలంలో సగం గ్రామాలు మరి గిరిజన గ్రామాలు, గిరిజనులు ఎక్కువ శాతం మరి ఎస్సీ సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి మళ్ళా సప్లిమెంటరీ పరీక్షలు రాయలేక మరి 10వ తరగతిలోనే వాళ్ళు చదువు మానివేసే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మరి మంత్రి గారు వెంటనే స్పందించి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మరి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాన్ని మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ లిఖితపూర్వకంగా వారికి పోస్టు ద్వారా రిజిస్టర్ పోస్టు చేయడం జరిగింది, వాట్సాప్లో పంపడం కూడా జరిగింది. వెంటనే స్పందించి మంజూరు చేయాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు.